Hi friends, this is Srikanth. Welcome to Srikanth the Creator YouTube channel. Guys, ee video lo chesi oka manchi magic video editing aithe mee munduku teeskochanu. So ee video lo aithe oka manchi effect gurinchi cheptanu. So itlanti effect gurinchi meer inta varaku chuse undaru and alage inta varaku evaru cheppi undaru anukuntunanu. So chaala ante chaala excellent ga untundi. Nenu create chesina video ni oka sari choopisthanu meeku, tarvata meer kuda meeku nachinavanti photos tho text ela create chesukovalo ee video lo aithe cheptanu. Oka sari ikkada chudandi. చాలా అంటే చాలా బాగుంది కదా. సో ఈ ఎఫెక్ట్ను మీరు టైటిల్స్కే యూజ్ చేసుకోవచ్చు, మీ నేమ్స్కి కానీ, ఫొటోస్ కానీ, పిఎన్జీ ఫైల్స్ కానీ, లోగోస్ కానీ, ప్రతిదానికి యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. దానికంటే ముందుగా నేను ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తే నాకు కొంచెం ఎనర్జీగా ఉంటుంది. ఈ ఎనర్జీతో అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం తీసుకొస్తాను. ఓకేనా? సో లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. గైస్, ఈ వీడియో మీరు ఎడిట్ చేసుకోవడానికి మీ మొబైల్లో కైన్ మాస్టర్ ప్రో వెర్షన్ ఉండాలి. సో మీ మొబైల్లో ఉన్న కైన్ మాస్టర్ డిలీట్ చేసి నేను కింద డిస్క్రిప్షన్లో కైన్ మాస్టర్ ప్రో వెర్షన్ లింక్ ఇస్తాను. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? ఓపెన్ చేసే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ ప్లస్ బటన్ పైన ట్యాప్ చేయండి, తర్వాత వచ్చేసి 16:9 తీసుకోండి. ఓకే? తీసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మన మీడియా కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఒక బ్లాక్ ఇమేజ్ అనేది తీసుకోండి. మీరు ఎంతవరకు క్రియేట్ చేయాలనుకుంటున్నారో అంతవరకు అయితే ట్రాక్ చేయండి. సపోజ్ నేను ఒక 20 సెకండ్స్ వరకు అయితే తీసుకుంటున్నాను. ఓకే, 19 సెకండ్స్. టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను చూడండి. తర్వాత ఏం చేస్తారంటే లేయర్ పైన టచ్ చేయండి, తర్వాత మీడియా పైన టచ్ చేయండి. చూడండి, మీకు డిస్క్రిప్షన్లో ఇట్లాంటి ఎఫెక్ట్ వీడియో ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? స్క్రీన్ ఫిట్ చేస్తున్నాను, టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు ఒక టెక్స్ట్ కానీ ఒక ఫోటో కానీ ఏదైనా తీసేసుకోండి. మీరు మీ ఫోటోని, సో మీరు మీ ఫోటో తీసుకున్నప్పుడు మీ బ్యాక్గ్రౌండ్లో మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేసి పిఎన్జీ ఫైల్లో సేవ్ చేసుకుని అట్లాంటి ఫోటోలు తీసుకుంటే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. నేను ఇప్పుడు 2 తీసుకున్నాను చూడండి. లేయర్ పైన టచ్ చేసి, మీడియా పైన టచ్ చేసి, బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసి పిఎన్జీ ఫైల్లో సేవ్ చేసుకున్నాను. సో ఇంతకు ముందు వీడియోస్లో చెప్పాను మీకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ ఎలా చేసుకోవాలో. సో రిమూవ్ చేసుకొని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకేనా? కొంచెం పెద్ద పెట్టేస్తున్నాను. పెద్ద పెట్టేసి మీరు ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ పెట్టేస్తున్నాను చూడండి. పెట్టేసిన తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఇంకో టెక్స్ట్ యాడ్ చేస్తున్నాను చూడండి. లేయర్ పైన టచ్ చేసి ఇక్కడ ఒక టెక్స్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే అవసరం, అంటే ఏదైనా ఒకటి రాసేసుకోండి, నేను అవసరం అని పెట్టేస్తున్నాను. ఓకే పైన ట్యాప్ చేసిన తర్వాత వచ్చేసి దీనికి ఒక ఫాంట్ స్టైల్ ఇచ్చేద్దాం. కిందికి రండి, ఇక్కడ లాటిన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ క్లాష్ ఆఫ్ క్లైన్స్. సో మీరు ఏదైనా ఇచ్చేసుకోవచ్చు. టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే? సో నెక్స్ట్ ఏం చేస్తారంటే దీన్ని కొంచెం పెద్ద పెట్టేస్తున్నాను, ఇక్కడ పెట్టేస్తున్నాను. ఓకే? చేస్తారంటే ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి, కిందికి రండి. �ఇక్కడ మనకు బ్లెండింగ్ ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఓవర్లే పైన ట్యాప్ చేయండి. అండ్ అలాగే ఫోటో కూడా అప్లై చేద్దాం. కిందికి రండి, బ్లెండింగ్, ఓవర్లే, టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం చూడండి, అద్భుతంగా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. మరొకసారి ప్లే చేద్దాం చూడండి. ఈ విధంగా ఉంటుంది. మీ ఫోటోతోటి పక్కన మీ నేమ్ పెట్టేసుకోండి, ఇంకా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయని ఫోటో తీసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి లేయర్ పైన టచ్ చేసి, మీడియా పైన టచ్ చేసి చూడండి, నేను ఈ ఫోటో తీసుకున్నాను, ఫుల్గా పెట్టేస్తున్నాను. పెట్టేసి దీన్ని కొంచెం కలర్ పెంచేసుకుందాం, అడ్జస్ట్మెంట్ పైన ట్యాప్ చేసి. ఓకే, తర్వాత దీన్ని కొంచెం డ్రాగ్ చేస్తున్నాను పెద్దగా. తర్వాత దీనిపైన ట్యాప్ చేసి కిందికి రండి, బ్లెండింగ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఓవర్లే, టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం చూడండి. మీరు దానికి దీనికి డిఫరెంట్ అయితే చూసుకోవచ్చు. మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తే చాలా బాగుంటుంది. గాయస్, ఈ విధంగా మీకు నచ్చిన ఫోటోకి టెక్స్ట్కి అయితే మీరు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో షేర్ ఆప్షన్ కనబడుతుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ నచ్చిన క్వాలిటీని అయితే సెలెక్ట్ చేసుకోండి, 30 ఫ్రేమ్స్లో పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేసి సేవ్ అయిపోతుంది. ఓకేనా? గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.